గుడ్ మార్నింగ్ అండి. ఎటికేలకు వన్ సైడ్ లవ్ ప్రపోజల్ కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద మారింది ఏపీ పొలిటికల్. మనం చూస్తూ ఉంటే అనుకున్న స్థాయిలో మూడు పార్టీలు పొదులతో ముందుకైతే వెళ్తున్నాయి. ఓకే, ఇక సీట్ల వ్యవహారం అంటారా, ఏ సీట్లు ఎంతమందికి వస్తున్నాయి, మీ దాని నుంచి ఒకటి తగ్గిందా, జనసేన నుంచి ఒకటి తగ్గి బీజేపీకి అంత ప్రయారిటీ ఇచ్చారా ఏంటనేది ఒక విషయం పక్కన పెడితే, ఎందుకు టీడీపీ గతంలో విభేదించింది? అండ్ ఐ థింక్ చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చినారు, ప్రత్యేక హోదా తప్ప అన్నీ మేము సాధించామని చెప్పి. కానీ మెయిన్గా అదే కదా, ఇప్పుడు కూడా మనం అధికార పార్టీని అదే కదా క్వశ్చన్ చేస్తున్నాం, ప్రత్యేక హోదా అని చెప్పి. దాని గురించి మీరు విభేదించారు కూడా. అటు జనసేన కూడా పాచిపని లడ్డులు అన్నారు. ఓకే, ఆ వెర్షన్ మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పొత్తు కాదు జనసేనకి, స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. కానీ టీడీపీ వ్యవహారంకి వస్తే ఏంటి, ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఆశా గారు, మీకు, ఐ న్యూస్ లో పాల్గొన్న డిబేట్ మా సోదరి మానికి, అలాగే మిగిలిన సోదరులకి, ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం చూసినట్టయితే ఎందుకు బీజేపీ కలిసింది, ఎందుకు జనసేన కలిసింది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 2019 ఎలక్షన్ కి, 2014 ఎలక్షన్ కి, ఈ రోజు జరగబోయే 2024 ఎలక్షన్ కి చాలా వ్యత్యాసం ఉందండి. ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే పాదయాత్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో, లేదా ఒకసారి విభేదించినప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత వ్యవహారాలు ఎప్పుడు కూడా జరగలేదు. అలాగే ప్రజలకి, సామాన్య ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా ఏ విధంగా కూడా జరగలేదు. వీటన్నిటి కూడా జనం అనుకున్నారు, తెలుగుదేశం పార్టీ వారు, జనసేన వారు అనుకున్న తర్వాత. మొదటి నుంచి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి జనం ఒకటే భావించారు, బీజేపీ కూడా కలవాలి, కలిస్తే కేంద్రం మద్దతు కూడా ఉంటది, ఉంటే అప్పుడు ఆ రోజు బలంగా ఉంటారని పదే పదే సామాన్య ప్రజలు, కరోనా టైంలో కానివ్వండి, ఇంకొక పరిస్థితుల్లో కానివ్వండి, సామాన్య ప్రజలకి ఆ లోటు కనబడ్డది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించలేదు అంటారు అధికార పార్టీ. లేదు, నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైతే కొనసాగించారో ఆ కొనసాగించింది వ్యక్తిగత వచ్చంగానే కొనసాగించారు తప్ప, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అనేది వీళ్ళు అడగలేదు అనేది మాట మేము చెప్తా ఉన్నాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశా గారు, ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చినాయి, అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కాదా? అది రొటీన్ గా ఇచ్చారు, సంబంధించి కూడా మీరు పొత్తుల్లో ఉన్నప్పటికీ సంపాదించారు అనేది, మేము పొత్తులు లేకపోయినా మీకన్నా అధికంగా కేంద్రం నుంచి మేము సంపాదించామని చెప్తున్నారు కదా, సాధించామని చెప్తున్నారు కదా. ఆశా గారు, ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుతో పెట్టిన విద్య, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మాటలు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు చెప్తానే ఉంటారు. ఏం సాధించారో ఒక పేపర్ గవర్నమెంట్ పరంగా అఫీషియల్ గా రిలీజ్ చేయమని మేము ఎన్నో సార్లు చెప్పాము. అధికార పార్టీ ఎందుకు బీజేపీనే క్వశ్చన్ చేద్దాం, ఏపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో, ఎంతవరకు ఇచ్చారో, కేంద్ర సహకారం ఎంతవరకు అందిందో అనేది మీరు అది అడగండి. రేపు ముద్ర బీజేపీ ఏం చేయబోతోంది రాష్ట్రానికి, మన పొత్తులో ఏ విధంగా మనం ముందుకెళ్ళబోతా ఉన్నాం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన కూటమికి బీజేపీ యాడాన్ అవటానికి గల కారణం, ఇతను జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఆరోగ్య పరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వీటన్నింటినీ మళ్ళీ అభ్యున్నత కావాలంటే ఒక పెద్దన్న పాత్ర అవసరం. ఆ పెద్దన్న పాత్ర పైనుంచి ఉంటే రాష్ట్రంలోని అన్ని రంగాల్ని మరొకసారి పైకి లేపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత క్రూయల్ గా వ్యవహరిస్తాడని జగన్మోహన్ రెడ్డి ప్రజలు కూడా అనుకోలేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ అట్టడుగున వర్గానికి వెళ్ళిపోయింది కాబట్టి, దీన్ని పైకి లాగాలంటే ఖచ్చితంగా కేంద్ర మద్దతు కూడా ఉండాలి కాబట్టి, దానికోసం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బాబు గారి ఆలోచన ముందుకు తీసుకెళ్ళాం, దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధం. ఇది మా వ్యక్తిగతానికి కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం. మీరు అన్నట్టు వ్యక్తిగతంగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి లా కేసులకో ఇంకో దానికో అధికారం కోసం ఉంటే వ్యక్తిగతంగా చేసేవారు. రాకేష్ గారు, రాకేష్ గారు, రాకేష్ గారు, నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పానా మీరు వ్యక్తిగతంగా పొత్తులకు వెళ్ళారని? నేను అడిగాను, మీరు అడిగిన విధంగా అంటే నేను మిమ్మల్ని అడగలేదు. వ్యక్తిగతంగా మీ స్వప్రయోజనాల కోసం మీరు వెళ్ళారని క్వశ్చన్ నేను చేయలేదు. కాకపోతే పొత్తుల్లో వెళ్ళడానికి రీజన్ ఏంటని మాత్రం అడుగున్నా. 100% నేను ఇందాక కూడా అదే చెప్పానండి, చాలా మంది రకరకాల నాయకులు, మాజీ మంత్రులు వాళ్ళ శాఖల గురించి ప్రెస్ మీట్ పెట్టడం చేత గాని నాయకులు కూడా, ప్రస్తుత మంత్రులు గవర్నమెంట్ పరిస్థితి గురించి మాట్లాడలేని దద్దమ్మలు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వీళ్ళ అవసరాల కోసం వెళ్ళారు అనే మాట అన్ని రకాలుగా అందరికి వినబడతా ఉంది. మీరు మాట్లాడారని నేను చెప్పట్లా, వాళ్ళకి సమాధానంగా, ఐ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు సమాధానంగా చెప్తా ఉన్నాం. కమ్యూనిస్టులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
అయి ఉండొచ్చండి, వారి మనోభావాలు వాళ్ళే, మనం వాళ్ళ కాదనలేం కదా, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉందండి. కానీ ఈ రోజు కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 నుంచి 15 లక్షల కోట్ల అప్పులు అఫీషియల్ గా చెప్తున్నారు అంటే, చెప్పని అప్పులు ఎన్ని ఉంటాయి? రేపు పొద్దున ఆర్థికంగా బలపడాలంటే గతంలో మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పుడు, తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పోలవరాన్ని ఎలా దూకుడుగా రానిచ్చాం. కానీ ఈ రోజు పోలవరాన్ని ఏ స్థితిలో ఉంది, రాజధాని ఎంత దూకుడుగా రానిచ్చాం, ఈ రోజు రాజధాని ఎక్కడ ఉంది? సో ఇవన్నీ కూడా సమన్వయం చేసుకోవాలి. బీజేపీ ఇవ్వదా అంటే అది వేరే క్వశ్చన్, మీరు అడిగితే ఇస్తుంది బీజేపీ. 28 రాష్ట్రాలని సమానంగా చూస్తుంది బీజేపీ. అక్కడి నుంచి మనకు ఏదైనా కావాలంటే వెళ్ళి కూర్చొని మాకు ఇది కావాలి అని పోరాడాలి కదా. ఇక్కడ ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి పోరాడినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక విగ్రహం ఇచ్చి నా కేసులు అని చెప్పి వచ్చేస్తా ఉన్నాడు. అదొక్కడ తప్ప ఇంకేం ఆయన చెప్పట్లేదు. అయినా సరే వాళ్ళు పెద్దగా పరిణామంలోకి తీసుకున్న పరిస్థితులు లేవు. ఇవన్నీ మీకు కూడా తెలుసు. మరి వీటన్నింటినీ కూడా మనం ప్రజెక్ట్లో జగన్ ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు, మాకేం చెప్తారు బయటకు వచ్చి అఫీషియల్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా గురించి, వీటి గురించి